బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికతో రైతులు ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. బాపులపాడు, గన్నవరం, ఒంగుటూరు మండలాల్లోని రైతులు ఇప్పటి వరకు పంట పొలాల్లో వరి కొయ్యటం, కుప్పలు నూర్చటం ఇలా 70% పూర్తి చేశారు. మిగిలిన 30% పంట ఇంకా పొలాల్లోనే మిగిలి ఉంది. ఈ విషయంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై రైతులు మాట్లాడుతూ ఇప్పటి వరకు చాలా వరకు పంటలను సురక్షితంగా పూర్తి చేశామని, మిగిలిన శాతాన్ని రైతులు కొయ్యకుండా ఉంచిన పంటల గురించి భయపడుతున్నామన్నారు. చెప్పినట్టుగా ఈ తుఫాను ఇది వస్తే రైతులు, మిగిలిన రైతులు కోత కోసిన కొయ్యినోళ్ళు పనుల మీద ఉండేవాళ్ళు చాలా నష్టపోతారు. రాకుండా ఉంటే బాగుంటుంది. కోత మిషన్ 5% ఏమన్నా ఇది అవుతారు, అంతకంటే మొత్తం కుప్పలే ఉన్నాయి. అంటే ఈ 2 రోజుల్లో కోత మిషన్ పెట్టి కోసేసుకోమని ప్రభుత్వం జీవో జారీ చేసింది. కుప్పలు వేసేసాం కదండీ మరి, అది అంటే కోసిన వాళ్ళు కోసేసుకోవచ్చు, కొయ్యకుండా నుంచున్న వాళ్ళు కొయ్యకుండా నుంచుంటే మరి వాతావరణం బాగుంటుంది, ఏం చేయాలి తెలియట్లేదు అసలు. అది వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరికతో రైతుల్లో మరింత ఆందోళన పెరిగిందన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పంట పండిందని, పంట బాగా పండినందుకు తాము సంతోషపడుతున్నామన్నారు. అయితే రైతులకు వర్షపాతం వలన దిగులు చెందవలసిన పరిస్థితి నెలకొంది. జల్లులు పడితే పర్వాలేదు కానీ పొలాలు నీట మునిగి అంత వర్షం పడితే తప్పనిసరిగా రైతు నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వర్షం పడకుండా ఉంటేనే బాగుంటుందని, మినుము, పెసర కూడా 30 రోజులు పైరు పొలాల్లో ఉందని వారు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాతావరణాన్ని బట్టి ప్రభుత్వం బాగా విపరీతమైనటువంటి తుఫాన్ ప్రభావం విపరీతంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. దానివల్ల 80% వరకు రైతులు గట్టెక్కేశారు, అందరూ కుప్పలు వేసుకున్నారు. ఇంకా 20% పనుల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ వర్షం వస్తే మాత్రం తుఫాన్ వస్తే మాత్రం రైతు నష్టపోయే అవకాశం ఉందండి. ఈ కుప్పలేసిన వాళ్ళ పని పర్లేదు కానీ ఎక్కువ వాటర్ నిలవుంటే మాత్రం పొలాల్లో కంపల్సరీగా ఈ పైర్లు అనేది పోవడానికి కూడా అవకాశం ఉంది. దానివల్ల మాత్రం ఇప్పటికీ నష్టపోయే అవకాశం ఉంది. ఇది కానీ రాకుండా ఉంటే, ఒకవేళ ఏదైనా లైట్గా వచ్చి పోతే మాత్రం రైతులందరూ కూడా వ్యవసాయకంగా ఈ సంవత్సరం బాగానే లాభదాయకంగా ఉండే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తుంది. నీట మునిగే అంత వర్షం నమోదు అయితే మినుము, పెసర రైతులు కూడా పూర్తిగా నష్టపోవలసిన పరిస్థితి ఎదుర్కొంటామన్నారు. ఈ విషయంపై బాపులపాడు తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరిక ప్రకారం రైతులకు ఇవ్వవలసిన జాగ్రత్తలు అన్నింటినీ కూడా తెలియజేశామన్నారు. దీనికి సంబంధించి మనకి సైక్లోన్ వార్నింగ్ సెంటర్ సంబంధించి మనకి మానిటర్ కాల్ సెంటర్ కూడా మన ఆఫీస్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా వీఆర్వోలందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతాంగాన్ని చూసుకున్నట్లయితే ఈ పంట హార్వెస్టింగ్ సీజన్ కాబట్టి ఆ పంటని జాగ్రత్త చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకొస్తుంది. వాళ్ళ కుప్పలు అంటే కుప్పలు. అదేవిధంగా ఇమీడియట్గా అదే ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా మన మండలంలో చూసుకున్నట్లయితే 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా కొనుగోలు జరుగుతుంది. దానికి సంబంధించిన కూడా అన్ని రకాలుగా ఇమీడియట్గా కొనుగోలు చేయడం తక్షణమే. ఇంకా మిగిలి ఉన్న పంటలను యంత్రాలతో కొయ్యమని సూచించినట్లు వారు తెలిపారు. మండలంలో 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ప్రతి రైతు కూడా పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించినట్లయితే ప్రతి రైతు సంతోషంగా ఉంటారని వారు తెలిపారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులను వాలంటరీగా నియమించడం జరిగిందని, వాతావరణ శాఖ విడుదల చేసిన హెచ్చరిక ప్రకారం ప్రతి రైతు జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచనలు జారీ చేశారు. మాకు సంబంధించి అందుకు సంబంధించి ఆ గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా లోలయింగ్ ఏరియాస్ ఏమన్నా గ్రామాల్లో ఒకవేళ అధిక వర్షాలు జరిగినట్లయితే, గాలి వల్ల కానీ అధిక వర్షాలు కానీ జరిగితే ఒకవేళ ఎవాక్యుయేషన్ ప్లాన్ అయినా అవసరమైతే దానికి సంబంధించి ఎవాక్యుయేట్ చేయడానికి సురక్షిత ప్రాంతాలు కూడా ఐడెంటిఫై చేసుకోవటం, ఒకవేళ అక్కడికి అవసరమైతే దానికి సంబంధించిన అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ అని కూడా అంటే కావాల్సిన మౌలిక వస్తువులు అని కూడా కల్పించినా కూడా తగిన చర్యలు తీసుకోబడతాయి. దానికి సంబంధించి వ్యాపారాలందరినీ కూడా గ్రామ రెవెన్యూ అధికారులు అదేవిధంగా అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖ అందరి వారు కూడా ఈ విషయాలు ఎక్కడికప్పుడు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా రైతాంగం కూడా ఈ పండిన పంట మనకి మన ధాన్యం నూర్పు వచ్చే ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఆ పంట కూడా జాగ్రత్త చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా మనకి మండలం ఏర్పాటు చేసిన 11 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ కొనుగోలు జరుగుతూ ఉంది కాబట్టి తక్షణమే ఎటువంటి నష్టం జరగకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.